హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ బజ్జీలు. మనం ఎప్పటికీ రొటీన్గా చేసుకునే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం క్రిస్పీగా ఆలూ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని పిల్లలకు కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వేడివేడిగా మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ సేపు పట్టదు, చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ ఆలూ బజ్జీలు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఈ రెసిపీకి ఇలా రౌండ్గా ఉన్న ఒక ఆలూను మీడియం సైజులో తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా మనం స్లైసెస్గా చేసుకోవాలి. మనం ఈ థిక్నెస్లో తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. మనం క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు మీ టేస్ట్కి సరిపడ వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు సోడా వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు పల్చగా అయిపోతుంది పిండి. ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి. ఇలా మనం కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం మనం పిండిని 1 డైరెక్షన్లో తిప్పాలి. ఈ విధంగా మనం 1 నుంచి 2 నిమిషాల పాటు అలానే 1 డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆలూ బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని పిండిలో అద్దుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ప్యాన్లో ఎన్ని పడితే అవన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే మనకు సరిగా ఉడకవు. ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఒకటి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించాలి. ఇప్పుడు ఒకసారి వీటిని తిప్పుకోవాలి. ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. మనం దీన్ని కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ సేపు ఉంచితే మనకు మాడిపోతాయి. ఈ కలర్ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. వీటిని నార్మల్ ప్లేట్లో వేస్తే ఏంటంటే మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు కాబట్టి ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేస్తే మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా ఆలూ బజ్జీలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.